Welcome to History Capsule. This is MSK Krishna Jyoti, Assistant Professor, SRR and CVR Degree College. ఇవాళ మనం మొఘల్ పరిపాలన గురించి చూద్దాం. మొఘల్ పరిపాలనలో చక్రవర్తి పరిపాలనకి కేంద్రం, చక్రవర్తికి సర్వాధికారాలు ఉండేవి, అతను పాదుషా అనే బిరుదుతో పరిపాలన చేసేవాళ్ళు. వాళ్ళు నిరపేక్ష అధికారం కలిగి ఉన్నా కూడా ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేసేవాళ్ళు, మంత్రిమండలితో చర్చించి నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. కొన్ని పరిమితులు అయితే ఉండేవి వాళ్ళకి, ఎంత సర్వాధికారాలు ఉన్నవాళ్ళు అయినప్పటికీ కూడా. చక్రవర్తి జెరోకా దర్శన్ అంటే ఆగ్రా కోటలో తూర్పు వైపు బాల్కనీ నుంచి ప్రజలకు దర్శనం ఇచ్చేవాడు. ఈ రాజు జెరోకా దర్శనాన్ని ప్రజలు దైవ దర్శనంగా భావించేవారు. చక్రవర్తి పరిపాలన వ్యవహారాలను దివానీ ఆమ్ సభలో, విదేశీ రాయబారులతో జరిపే చర్చలు, సమావేశాలు దివానీ ఖాస్లోను నిర్వహించేవాడు. సో ఆమ్ అంటే మామూలు, మనకు తెలుసు కదా ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మీరు వినే ఉంటారు. అందులో ఆమ్ అంటే సాధారణ అని, సాధారణమైన విషయాల్ని దివానీ ఆమ్లో చర్చించేవారు. ఏదైనా స్పెషల్ విదేశీ రాయబారులతో చర్చలు, ఏదైనా ముఖ్యమైన విషయాలు ఉంటే దాన్ని దివానీ ఖాస్, ఖాస్ అంటే ఇంపార్టెంట్, దివానీ ఖాస్లో చర్చించేవారు. పరిపాలనలో చక్రవర్తికి మంత్రులు తోడ్పడేవారు. వీళ్ళంతా వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులు. అందులో ప్రధానమైన మంత్రి వకీల్, మనం వాడు ప్రధానమంత్రి అంటుంటాం కదా, అదే వకీల్. చివరి మొఘల్స్ కాలంలో వకీల్ని వకీల్ మత్లక్ అని పిలిచేవారు. వకీల్ మత్లక్, ఈ వకీల్ మత్లక్ అయితే వకీల్గా బైరమ్ ఖాన్ ఉన్నప్పుడు ఈ పదవికి బాగా ప్రాధాన్యత ఉండేది. బైరమ్ ఖాన్ వకీల్ పదవి నుంచి పక్కకు వచ్చేసినాక దీని స్థానాన్ని దివానీ వజీర్ లేదా ఆర్థిక మంత్రి తీసుకోవడం జరిగింది. ఈ వకీల్గా అక్బర్ కాలంలో బైరమ్ ఖాన్ పనిచేస్తే, షాజహాన్ కాలంలో సాదుల్లా ఖాన్, ఆలం ఖాన్ ప్రముఖులుగా ప్రసిద్ధికి ఎక్కారు. వకీల్ తర్వాత దివానీ వజీర్ ఆర్థిక మంత్రి, అక్బర్ కాలంలో అబుల్ ఫజల్ ఆర్థిక మంత్రిగా చేశాడు. తోడర్మల్, మాన్సింగ్లు కూడా వజీర్లుగా పనిచేశారు. సో యూ బెటర్ రైట్ డౌన్ దట్ ఇన్ ద రీన్ ఆఫ్ అక్బర్, అబుల్ ఫజల్, తోడర్మల్, మాన్సింగ్ వర్క్డ్ యాజ్ వజీర్స్. తర్వాత మీర్ బక్షి సేనాపతి, ఇవి రాజ్య సైన్యాలు, మున్సబ్దార్ల సైన్యాలు తనిఖీ, సైన్యాన్ని సమీకరించడం, యుద్ధాన్ని నిర్వహించడం, సేనాధిపతుల్ని నియమించుకోవడం, ఇలాంటివన్నీ కూడా మీర్ బక్షి నిర్వహించేవాడు. ఈ మీర్ బక్షి చక్రవర్తికి సలహాలు కూడా ఇచ్చేవాడు. గూఢచారి సమాచార శాఖల అధిపతిగా కూడా వ్యవహరించేవాడు. గూఢచారి అంటే బరీద్ అంటారు. అలాగే విలేకరులు ఉండేవాళ్ళు, వాఖియా నవీస్, వీళ్ళ నియామకం వంటి కీలక వ్యవహారాలు కూడా అతనే చేసేవాడు. బరీద్, గూఢచారి, వాఖియా నవీస్, విలేకరి. ఇక్కడ చూడండి, బరీద్ అంటే గూఢచారి, సీక్రెట్ ఏజెంట్. బరీద్ అంటే గూఢచారి లేదా సీక్రెట్ ఏజెంట్. వాఖియా నవీస్ అంటే జర్నలిస్ట్. వీళ్ళు కొన్ని వివరాలను సేకరించి కొన్ని అవసరాన్ని బట్టి ప్రజలకి, ముఖ్యంగా ప్రభుత్వానికి తెలియపరిచేందుకు వారధుల్లాగా పనిచేసేవారు. వీళ్ళందరి మీద కూడా ఆధిపత్యం వహించింది ప్రధాన అధిపతి, సేనాపతి అని చెప్పుకోవచ్చు. తర్వాత సదర్ హుస్సుదుర్, ఇతను మత సంస్థలకు ఇచ్చే దాన ధర్మాలు, ధార్మిక సంస్థల నిర్వహణ లాంటి అంశాలను చూస్తుండేవాడు. తర్వాత ఖాజీ అల్ ఖజాద్, ఖాజీ, ఖాజీ అంటే న్యాయం చెప్పేవాడు. మీరు విని ఉంటారు, జమ్మియా బీబీ రాజీ తో క్యా కరేగా ఖాజీ అని ఎప్పుడన్నా విన్నారా? ఆ ఖాజీ ఇది న్యాయం చెప్పేవాడు, న్యాయ శాఖను చూస్తాడు ఇతను. తర్వాత ఖానీ సమన్ అంటే అంతఃపుర శాఖను పర్యవేక్షించేవాడిని ఖానీ సమన్ అంటారు. దరోగా ఈ తోప్ఖాన్ అంటే తుపాకులు, ఫిరంగులు, వీటి గురించి పర్యవేక్షించేవాడు ఇతనే మీర్ ఆతిష్ అంటారు, ఆతిష్. ఇంకా దరోగా అనే అతను టంకశాల అధిపతి, మీర్ బహర్ నౌకలకు సంబంధించిన శాఖకు చెందిన మంత్రి, మీరీ బార్ అడవులకు సంబంధించిన శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి. ఇక్కడ స్పెల్లింగ్ తేడా ఉంది చూసుకోండి, నౌకలకి బిఏహెచ్ఆర్ అని ఉంది, అడవులకి బిఏఆర్ఆర్ అని ఉంది. తర్వాత మీర్ ఆతిష్ అని ఒక మంత్రి ఉంటాడు, ఇతను ఆర్డినెన్స్ నిర్ణయాలు, ప్రభుత్వ ఆర్డినెన్స్ నిర్ణయాల్ని ప్రచురించడం ఇతని విధి.
దరోగాయి డాక్ చౌకీ అంటే సమాచార మంత్రి, మీర్ మున్షి అంటే ప్రభుత్వం తరఫున ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవాడు, మీరి తుజుక్ అంటే వేడుకలు, ప్రభుత్వం తరఫున చేయవలసిన వేడుకలు, కోటల్లో జరిగే ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు, దానికి సంబంధించిన విషయాలన్నీ చూసే మంత్రిని మీరి తుజుక్ అంటారు. బాబర్ భారతదేశానికి వస్తూనే ట్యామరిటీ ట్రెడిషన్ ఒకటి ఉంది. ఏంటంటే ఈ ఉద్యోగాల్లో కొన్ని మొదట్లో పెద్ద స్థాయి ఉద్యోగాలుగానే ఉండేవి, తర్వాత తర్వాత వచ్చేటప్పటికి అవి మంత్రి పదవులుగా మారాయి. అంటే కాలాంతరంగా ఆ పదవుల స్థాయిలో హెచ్చుతగ్గులు ఉండేవి. ఇందా చెప్పినట్టు వకీల్ లేదా వకీల్ మత్లక్ అనే పదవి బైరమ్ ఖాన్ ఉన్నప్పుడు చాలా ముఖ్యమైన పదవిగా ఉండేది, తర్వాత దాని విలువ తగ్గిపోయింది. పరిపాలన అనేది చక్రవర్తికి భగవద్దత్తమైన హక్కు అనేది, ఆ హక్కు అనే అంశాన్ని తర్వాత తరాలు కూడా కొనసాగించాయి. అక్బర్ కూడా రాయల్టీ ఇస్ లైట్ ఎమినేటింగ్ ఫ్రమ్ గాడ్ అని నమ్మేవాడంట. మొఘల్స్ కాలంలో రాజ్యం సుబాలుగా, సుబాలు సర్కార్లుగా, సర్కార్లు పరగణాలుగా, పరగణాలు గ్రామాలుగా విభజితమయ్యాయి. గ్రామము బేసిక్ యూనిట్, మూల ప్రమాణం. వివిధ గ్రామాలు పరగణాలుగా, వివిధ పరగణాలు సర్కార్లుగా, సర్కార్లు సుబాలుగా ఏర్పడ్డాయి. కొన్ని సుబాలు కలిసి ఒక రాజ్యం అయిందని మనం చెప్పుకోవచ్చు. ఈ సుబా అధికారిని సుబేదార్ లేదా సిపహసాలార్ అంటారు, సర్కార్ అధికారిని ఫౌజ్దార్ అంటారు, పరగణా అధికారిని షిక్దార్ అంటారు. గ్రామము అధికారుల చేతుల్లో కాకుండా గ్రామ పంచాయతీ చేత నడపబడింది. ఫౌజ్దారు సర్వోన్నత అధికారి, ఇతనికి సహాయం చేయడానికి అమల్గుజార్, ఖజానాదార్, బితిక్చి ఉండేవారు. సుబాలో సుబేదార్ సర్వోన్నత అధికారి, అతని దివానికి ఆశీస్ చేసేవాడు. ఇంకా అమీన్, ఫౌజ్దార్, పోద్దార్ అనే ఎంప్లాయీస్ ఉండేవారు. అక్కడ సర్కార్కి అమల్గుజార్, ఖజానాదార్, బితిక్చి ఉండేవారు. పరగణలో అత్యున్నత అధికారి షిక్దార్, ఇంకా తాలూక్దార్, అమీల్, పోద్దార్, కానుంగో మొదలైన ఉద్యోగులు ఉండేవారు. గ్రామము గ్రామ పంచాయతీ చేత నడపబడేది. అక్కడ ముకద్దం, పట్వారి అనే ఉద్యోగులు ఉండేవారు. అమల్ గుజార్ శిస్తు వసూలు చేస్తాడు. ఈ అమల్ గుజార్కి సహాయం చేసే గుమస్తాని బితిక్చి అంటాము. తర్వాత ఇక్కడ అమీన్ ఉన్నాడు కదా, ఇవన్నీ టెక్నికల్ వర్డ్స్, పర్షియన్ వర్డ్స్ ఇవి. ఈ అమీల్ ఏం చేస్తుంటాడంటే పరగణాలో శిస్తు నిర్ణయించి వసూలు చేస్తాడు. పరగణాలో తాలూక్దార్, అమీల్, పోద్దార్, కానుంగో ఉంటారు. అమీల్ శిస్తు నిర్ణయించి వసూలు చేస్తాడు. గ్రామ నిర్వాహకులపై అజమాయిషీ చేసేవాడు కానుంగో. పోద్దార్ ఖజానా అధికారి. గ్రామంలో ముకద్దం, పట్వారి అనే ఉద్యోగులు ఉండేవారు. తర్వాత నగరపాలనకి ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది. ఈ మొఘల్ కాలంలో రాజ్యంలో ఉన్న ప్రతి ముఖ్య నగరపాలనను కొత్వాల్ అనే ఉద్యోగి చూస్తూ ఉండేవాడు. ఇతను నగరంలో శాంతి భద్రతలు, ధరలను క్రమబద్ధం చేయడం, పోలీస్ విధులు, న్యాయ విధులు, జనాభా లెక్కల సేకరణ, తూనికలు, కొలతల పర్యవేక్షణ, అవినీతి అక్రమాలపై అదుపు, నగర పారిశుద్ధ్యం, విద్య వైద్య సంస్థల స్థాపన, ఇంకా చాలా విధులు చేసేవాడు కోత్వాలు. అంటే ఒక పోలీస్ కమిషనరు, ఒక ఎంఆర్ఓ, ఒక ఎండిఓ వీళ్ళందరి విధులను కలిపేస్తే ఒక కోత్వాలకే ఉన్నట్లు ఉన్నాయి చూడబోతే మొఘళ్ళ కాలంలో. అందుకనే కోత్వాలకి ప్రత్యేకమైన గుర్తింపు ఉండేదంట. తర్వాత మొఘళ్ళ పరిపాలన యంత్రాంగాన్ని పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నాయి, కానీ సుబేదారులు కేంద్ర అధికారాలని లెక్క చేసేవారు కాదు. చక్రవర్తి శక్తివంతుడైనప్పుడు మాత్రం సుబేదారులు ఒబీడియంట్గా ఉండేవాళ్ళు. చక్రవర్తి లేటర్ మొఘల్స్లో చక్రవర్తులు అంత శక్తివంతులు కాదు, బలహీనంగా ఉండేవాళ్ళు. అప్పుడు సుబేదారులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తూ ఉండేవారు. ఇంకొకసారి క్విక్ క్లిక్ చూస్తే సుబాలు సర్కార్లుగా, సర్కార్లు పరగణాలుగా, పరగణాలు గ్రామాలుగా విభజితమయ్యాయి. సుబా అధికారిని సుబేదార్ అంటారు. సుబాలో దివాన్, అమీన్, ఫౌజ్దార్, పౌద్దార్ ఉంటారు. వీళ్ళు వివిధ శాఖలను చూసే ఉద్యోగులు. దివాను నేరుగా చక్రవర్తికి జవాబుదారి. దివాన్ రెవెన్యూ వసూలు చేసే విషయంలో సుబేదార్ దివానికి అసిస్ట్ చేస్తూ ఉంటాడు అని కూడా చెప్పుకున్నాం మనం. అలాగే ఇంకా ఫౌజ్దార్ ఇతను సర్కార్కు సంబంధించిన శాంతి భద్రతలను కాపాడే, వర్తక వాణిజ్యాలను అభివృద్ధి చేసే అధికారి. పోద్దార్ అంటే ట్రెజరర్. ఎక్కువ ఆబ్జెక్టివ్ బిట్స్లో అడిగేటప్పుడు పోద్దార్ గురించి అడుగుతుంటారు. సర్కార్లో అమల్ గుజార్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఉంటాడు, ఖజానాదార్ ఉంటాడు. ఈ అమల్ గుజార్కి సహాయం చేసే ఒక గుమస్తా ఉంటాడు, బితిక్చి క్లర్క్. తర్వాత పరగణ అధికారిని షిక్దార్ అని పిలుస్తాము. పరగణలో తాలూక్దార్, అమీల్, పోద్దార్, కానుంగో మొదలైన ఉద్యోగులు ఉంటారు. అమీలు
ఫైనాన్షియల్ ఇష్యూస్ చూసే అతను కానుంగో విలేజ్ హెడ్గా ఉంటాడు. గ్రామ పంచాయతీ, గ్రామ స్థాయి పరిపాలన చూసేదానికి పంచాయతీలు ఉంటాయి. ముకద్దం పట్వారీ ముఖ్య ఉద్యోగులు. ముకద్దం అంటే విలేజ్ చీఫ్, పట్వారీ అనతను ఈ ముకద్దంకి సహాయంగా ఉండే ఒక ఉద్యోగి. ఆ రోజుల్లో భూమి మూడు రకాలుగా విభజించబడి ఉండేది. ఒకటి ఖల్సా, రెండు జాగీర్, మూడు సయూర్గర్. ఖల్సా అంటే చక్రవర్తికి చెందిన భూములు, జాగీర్ అంటే జాగీర్దారులకు చెందినవి. ఈ జాగీర్దారులకి ప్రభుత్వానికి చేసే సేవలకు లేదా ఇతర ప్రభుత్వోద్యోగ నిర్వహణకు ఈ భూమి ఇవ్వబడేది జాగీర్దారులకి. జాగీర్దారులకి వంశపారంపర్య హక్కులు ఉండేవి, అందుకని కొంత సొమ్ముని ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పన్నులు విధించి రైతులకు సాగుకి ఇచ్చి ఒక భూస్వాములుగా వ్యవహరించేవాళ్ళు వాళ్ళు. తర్వాత మూడోది సయూర్గఢ్. ఈ సయూర్గఢ్ భూములు ముస్లిం మతాచార్యులకు, పండితులకు, పాఠశాలలకు, ధర్మ సంస్థలకు ఇచ్చిన భూములు. వీటినే ఇనాం భూములు అనొచ్చు. ఇనాం అంటే బహుమానం. వీటిని పొందిన వారికి వంశపారంపర్య హక్కులు ఉంటాయి. భూమిలో చాలా భాగం ఈ రూపంలోనే సయూర్గల్ భూమి మీద పన్ను విధించడానికి చక్రవర్తికి అధికారం ఉండేది కాదు. అయితే అక్బరు ఈ భూమి శిస్తు విధానంలో చాలా మార్పులు చేసేటప్పుడు జాగీర్దారుల వంశపారంపర్య హక్కులు రద్దు చేశాడు. జాగీర్దారులకు జీతాలు ఇచ్చే పద్ధతి ప్రవేశపెట్టాడు. జాగీర్దారులకు జీతాలు ఇచ్చే పద్ధతి ప్రవేశపెట్టినట్టే ఈ సయూర్గల్ భూములపై ప్రత్యేక పరిశీలన చేసి అవసరమైన భూముల్ని ప్రభుత్వ అధీనంలోకి తీసుకొచ్చేశాడు. అర్హులైన వారికి యాజమాన్య హక్కులు ఇచ్చాడు. సయూర్గల్ యాజమాన్యాలను క్రమబద్ధం చేసి సయూర్గల్ భూములపై ప్రతి సుబాలో సదర్ అనే ఒక ఉద్యోగిని నియమించాడు. సయూర్గల్ భూములపై ప్రత్యేక పరిశీలన చేసి అవసరమైన భూములను ప్రభుత్వ అధీనంలోకి తీసుకొచ్చి ఈ సయూర్గల్ భూములపై ప్రతి సుబాలో సదర్ అనే ఒక ఉద్యోగిని నియమించారు. మొఘలాయ సైన్యంలో మంగోల్స్, తైమూర్స్, టర్కీ జాతి వాళ్ళు, ఉజ్బెగ్లు, ఆఫ్ఘన్లు, పర్షియన్లు, రాజపుత్రులు, మహారాష్ట్రలు, ఇలాగ బోల్డ్ మంది జాతుల వారు కలిసి సైన్యం తయారై ఉండేది. మొఘల్ సైన్యంలో కాల్బలం, అశ్విక దళం, గజదళం, ఫిరంగి దళం, నౌకాదళం ఉండేవి. అయితే వీటన్నిటిలో కూడా అశ్విక దళం, ఫిరంగి దళం ఈ రెండు ఇంపార్టెంట్. ఇవి ముఖ్య స్థానాన్ని ఆక్రమించేవి. తుపాకీ కల సైనికుడిని బందూకి అని పిలిచేవాళ్ళు. అలాగే సామ్గరడిలో ప్రావీణ్యం కలవారిని షంషేర్ బాజ్ అనేవాళ్ళు. అక్బర్ సైన్యంలో మొదటిసారిగా గజదళాన్ని ఏర్పాటు చేశారు. నౌకాదళాధిపతిని మీర్ బాహిని అంటే నౌకాదళాధిపతి. 1575 తర్వాత అక్బరు మున్సబ్దారి విధానాన్ని మొఘల్ సామ్రాజ్యంలో ప్రవేశపెట్టాడు. ఇది అంతకుముందు చెంగీజ్ ఖాన్ అనుసరించేవాడు. దశాంశ పద్ధతిలో మున్సబ్దారి విధానాన్ని మొట్టమొదటిగా అనుసరించిన వాడు అక్బర్ పూర్వీకుడైన చెంగీజ్ ఖాన్. మున్సబ్ అంటే శ్రేణి లేదా హోదా. ఈ హోదా ఎవరికి ఇస్తారంటే పౌరాధికారికి లేదా ప్రభుత్వ వర్గానికి చెందిన వాళ్ళకి లేదా సైన్య అధికారులకు ఇస్తారు. ఒక 66 గ్రేడ్స్ ఉంటాయి. 10 నుంచి 10,000 వరకు సైనికులు ఉండొచ్చు. ఈ మధ్యలో ఒక 66 గ్రేడ్లుగా వేరువేరు పేర్లతో వాళ్ళని పిలుస్తారు. ఈ గ్రేడ్ను అనుసరించి హోదాకు తగినట్టుగా మున్సబ్దారు అశ్వికులను, అశ్వాలను కూడా పోషించాలి. దానికి బదులుగా అతనికి జీతం కానీ భూమి కానీ ఇస్తారు. అయితే ఇది వంశపారంపర్యం కాదు. అక్బరు 1605 జాతి సవర విధానాన్ని ప్రవేశపెట్టాడు. మున్సబ్దారి వ్యవస్థలోనే జాత్ అంటే రెవెన్యూ సేవ, సవర్ అంటే సైనిక సేవ. మున్సబ్ సంఖ్య ఆధారంగా 500 జాత్ హోదా కలవారిని మున్సబ్దార్ అంటారు. 500 జాత్ హోదా కలవారిని మున్సబ్దార్లు. 500 నుంచి 2,500 వరకు ఉంటే కనుక వాళ్ళని అమీర్లు అనేవాళ్ళు. 2,500 లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే వాళ్ళని అమీరి ఉందా లేదా అమీరి ఆజం అని పిలిచేవాళ్ళు. ఆ బిరుదులు ఇచ్చేవాళ్ళు వాళ్ళకి. ఈ అమీర్లు, అమీరి ఉందాలు మున్సబ్దార్ల మీద పెత్తనం చేసేవాళ్ళు వాళ్ళు. సాధారణంగా తక్కువ హోదా గల మున్సబ్దార్లు తమ తెలివితేటలతో చక్రవర్తిని మెప్పించుకుని వాళ్ళు ప్రమోషన్ తీసుకునేవాళ్ళు. అలాగే ఎవరైనా చక్రవర్తికి కోపం తెప్పిస్తే కనుక వాళ్ళు డిగ్రేడ్ అయ్యేవాళ్ళు. అతని ఆగ్రహానికి గురైన వాళ్ళు కింద స్థాయికి పంపించబడేవాళ్ళు.
ఎక్కువ మంది పై స్థాయికి వెళ్ళాలని అమీరి ఉందా హోదా పొందాలని తాపత్రయపడుతూ ఉండేవాళ్ళు. అక్బర్ కాలంలో అతి చిన్న స్థాయి మున్సబు 10, 10 మంది సైనికులు పోషించే మున్సబ్ని చిన్న మున్సబ్గా చూసేవారు. తర్వాత అతి పెద్ద మున్సబ్దారి హోదాకి పోషించాల్సిన సైనికుల సంఖ్య 10,000 నుంచి 12,000 దాకా కూడా ఉండేది, 12,000 దాకా పెరిగింది. దానికి తగ్గట్లుగానే వాళ్ళకి వేతనాలు ముట్టేవి. మున్సబ్దారులు గుర్రాలను సేకరించాలి, పోషించాలి, చక్రవర్తికి అవసరమైనప్పుడు సైనిక సేవ చేయాలి. అంతేకాకుండా వీళ్ళు వాళ్ళు ఉండే దగ్గర శాంతి భద్రతల పరిరక్షణ, భూమి శిస్తు వసూలు ఈ పనులు కూడా నిర్వర్తించాలి వాళ్ళు. ఈ మున్సబ్దారిలో సైనికుడు ఒక గుర్రం కలిగి ఉంటే గనక అతన్ని నీమ్ సవర్ అనేవాళ్ళు, 2 గుర్రాలుంటే దోస్ అనేవాళ్ళు, 3 గుర్రాలుంటే షియస్ అనేవాళ్ళు. సాధారణంగా జాత్, సవరు, జాట్ అని కూడా ఉంటారు. ఈ జాట్, సవరు హోదాలు సమానంగా ఉండేవి. అయితే షాజహాన్ కాలంలో మాత్రం సవర్ హోదాను తగ్గించేశారంట. ఇందులో బాగా పెద్ద లోపం లేదా తప్పు చెప్పుకోవాలంటే మున్సబ్దారులు తమకు అప్పగించిన అశ్వక దళాన్ని పోషించలేదు. కొంతమంది అవినీతికి పాల్పడ్డారు. వేరే వాళ్ళ గుర్రాలను చూపించేసి జీతాలను పొందేవారు. ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు ఏవో కొన్ని గుర్రాలని సేకరించి చూపించి డబ్బులు తీసేసుకునేవారు. దీన్ని అరికట్టడానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు. అది దాగ్. దాగ్ అంటే గుర్రానికి ముద్ర వేసేవాళ్ళు. గుర్రాలు మార్పిడి సాధ్యమయ్యేది కాదు దానివల్ల. అలాగే సైనికులకు కూడా చెహరా లేదా హౌలీ అనే గుర్తులు రాసేవాళ్ళు, వ్యక్తుల గుర్తులు, వివరాలు. ఇప్పుడు మనం 10వ క్లాస్ సర్టిఫికేట్లో పుట్టుమచ్చలు రాస్తూ ఉంటాం, వివరాలు రాస్తూ ఉంటాం, తండ్రి పేరు. ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే ప్రారంభమైన విధానాలు. వాస్తవానికి అంతకంటే ముందు కూడా షేర్ఖాన్ మొదలైన వాళ్ళు ఈ పద్ధతుల్ని అనుసరించారు. ఈ మున్సబ్దారి విధానంలో ఒక్కొక్క మున్సబ్దారుడు ఒక్కో రకమైన శిక్షణ పద్ధతులను అనుసరించడం వల్ల సైన్యంలో ఒకే రకమైన యుద్ధ పాఠం ఉండేది కాదు. ఈ మున్సబ్దారులు ఎక్కువ మంది విదేశీయులైనందువల్ల కూడా వాళ్ళలో సేవా దృక్పథము, జాతీయభావము, దేశభక్తి ఇవేమి ఉండేవి కాదంట. అయితే ఎన్ని లోపాలు ఉన్నా కూడా ఇది మొఘలాయలకి ఉపయోగపడింది. వీళ్ళకి సైనిక పరిపాలన వ్యవహారాలు ఇవ్వడం వల్ల ఖర్చు తగ్గింది, కేంద్ర స్థాయిలో పని కూడా తగ్గింది. చివరి మొఘల్స్ లేదా కడపటి మొఘల్స్ బలహీనమైన వాళ్ళు, అంత సమర్థత లేని వాళ్ళు కావడం వల్ల మున్సబ్దారులు బలపడి రకరకాల కుట్రలు పన్ని మొఘల్ అధికారాన్ని బలహీనం చేసేశారు.